రాజకీయ పార్టీల తీరు చూస్తుంటే రాజ్యాంగం ప్రమాదంలో పడే అవకాశం ఉందనిపిస్తుందన్నారు కేటీఆర్. అంబేద్కర్ కేవలం దళితులకే కాదని అందరికీ నాయకుడేనని తెలిపారు. 133వ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు కేటీఆర్. నగర నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం పెట్టామని, నూతన సచివాలయంకు ఆయన పేరే పెట్టుకున్నామన్నారు. అంబేద్కర్ బాటలోనే కేసీఆర్ అడుగులు వేస్తున్నారని తెలిపారు కేటీఆర్. సమానత్వం ముఖ్యమని అంబేద్కర్ గారు ఏదైతే ప్రవచించినారో దానికి అనుగుణంగానే మరి విద్యతోనే వికాసం వస్తుంది, వికాసం వల్లనే అల్టిమేట్గా ప్రగతి వస్తుంది, ప్రగతితోనే సమానత్వం వస్తుందనే ఆలోచన అంబేద్కర్ ధార ఏదైతే ఉన్నదో దానికి అనుగుణంగానే 1022 గురుకుల పాఠశాలలు పెట్టుకున్నా, అదేవిధంగా 1005 జూనియర్ కాలేజీలు పెట్టుకున్నా, 88 డిగ్రీ కాలేజీలు పెట్టుకున్నా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అదేవిధంగా అగ్రవర్ణాల్లో ఉండే పేదల కోసం కూడా మరి విద్యతోనే సమానత్వం వస్తుందనే అంబేద్కర్ ఆలోచన ధార నుంచే కేసీఆర్ గారు కూడా 1022 గురుకుల పాఠశాలలు పెట్టిన మరి పరిస్థితి కూడా మనందరికీ తెలుసు. మహాత్మా గాంధీతో తప్పకుండా పోల్చి సరి సమానమైన స్థాయి కలిగిన నాయకుడు అంబేద్కర్ గారు. అందుకే అంతటి ఘనమైన నివాళిని ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మనం శాసనసభలో అందించుకున్నాం. వారి 125 ఫీట్ల విగ్రహం పెట్టుకున్నాం. ఇది విగ్రహం కాదు, ఇది విప్లవం అనే మాట అన్నాడు కేసీఆర్ గారు మాట్లాడినారు. మరి అధికారం ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా అందరి మంచి కోసం, సమానత్వం కోసం పాటుపడాలనే ఒక ఆలోచన ఏదైతే కేసీఆర్ గారు చేసినారో ఆ ఆలోచన ధార, ఆ అంబేద్కర్ గారి బాటలో అందరం కూడా ముందుకు సాగుదాం. ఆయన దళిత నాయకుడనో బడుగు బలహీన వర్గాల నాయకుడనో రాయలేదు. హీఈస్ ఫౌండింగ్ ఫాదర్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫౌండింగ్ ఫాదర్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా. అంటే ఆధునిక భారతానికి మరి బీజం వేసిన ఒక జాతిపిత లాంటి నాయకుడు, ఒక ఆనాటి ఫౌండింగ్ ఫాదర్స్లో ఆయన కూడా ఒకరని ప్రపంచమే గుర్తించే పరిస్థితి. ఆ రాజ్యాంగం ప్రమాదంలో పడకూడదు. అంబేద్కర్ గారి ఆలోచన ధారకు అనుగుణంగా ఈ దేశంలోని అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు కలిసి మెలిసి ముందుకు పోవాలి అంటే తప్పకుండా మనందరం కూడా వారి ఆశయం కోసం పాటుపడమే వారికి అర్పించే నిజమైన నివాళి అవుతుంది.